सीपीए 24వ జాతీయ మహాసభలను పురస్కరించుకొని కడప జిల్లా బద్వేల్లో సీపీఐ పట్టణ సమితి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి చంద్ర మాట్లాడుతూ దేశంలో జరుగుతున్న అరాచకాలను సీపీఐ ఎదుర్కొంటుందని రాబోయే 2024లో జాతీయ ఎన్నికలలో మతోన్మాద బీజేపీని రాష్ట్రంలో వైసీపీ పార్టీలను ఓడించడమే ధ్యేయంగా అక్టోబర్ నెల 14న జాతీయ మహాసభలు నిర్వహించబోతున్నామని వివరాలను వెల్లడించారు. ఈ జాతీయ మహాసభలకు కార్మిక కర్షక ఉద్యోగ ఉపాధ్యాయులు బడుగు బలహీన వర్గాలందరూ హాజరై బహిరంగ సభను జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అనేక విధమైనటువంటి పోరాటాలలో కీలక భూమిక పోషించినటువంటి పార్టీ దేశంలో రాజపరణాల రద్దుకు వ్యతిరేకంగా బ్యాంకుల జాతీయకరణ చేయాలని భూ సంస్కరణలు తీసుకురావాలని వెట్టి చాకిరికి వ్యతిరేకంగా दोपड़ी की व्यतिरेक पोराटम श्रमजीव पक्षा अडा निर्णय पार्टी भारत कम्यूनिस्ट पार्टी अनेक पोरा पार्टी इवाण सायुध पोराट निर्वहि सायुध पोराट में ईद कम्यूनिस्ट पार्टी कार्यकर्ता रक्त तरफ प्राणाल तृणप्राय वी लक्षला एकर सा పెద్దటువంటి పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ అటువంటి త్యాగదరులు పని చేసినటువంటి పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ తెలంగాణ సాయుధ పోరాటంలో ఆనాడు ఏదైతే పోరాటం సాగుతా ఉందో తెలంగాణ సాయుధ పోరాటానికి కావాల్సినటువంటి ఆయుధ సామాగ్రి కొనుగోలు కోసం కడప జిల్లాలో ఉన్నటువంటి అనేక మంది ఎత్తున ఈశ్వర్ రెడ్డి మొదలుపెట్టి నర్రెడ్డి శివరామ రెడ్డి వరకు జే వెంకటారెడ్డి నుంచి తిరుపతి రెడ్డి వరకు అబ్దుల్ ఖాదర్ నుంచి ఇవాల పుల్లారెడ్డి లాంటి అనేక మంది నాయకులు వాళ్ళకు ఉన్నటువంటి భూములలో ఇల్లు ఉన్నటువంటి దంతలు కూడా అమ్మి తెలంగాణ సాయుధ పోరాటం కోసం ఆయుధాలను కొనుగోలు చేయడానికి పనిచేసినటువంటి త్యాగదరులతో కూడుకున్నటువంటి పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ ఇవాల అనేకమైనటువంటి పోరాటాలలో కీలక భూమిక పోషిస్తున్నటువంటిది. ఇవాల గ్రామీణ ప్రాంతాలలో ఆర్థిక స్థిరత్వాన్ని కలిగిస్తున్నటువంటి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం తీసుకురావడంలో మొదలుకొని సమాచార హక్కు చట్టం తీసుకురావడం వరకు ఇవాల ఆహార భద్రతా చట్టం నుంచి అనేక హక్కులను సాధించినటువంటి పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ. మరెన్నో రోజులు లేవు, పది రోజులు కార్మికుల పైన, కర్షకుల పైన, రైతుల పైన, విద్యార్థుల పైన, యువకుల పైన అనేక రకాలైనటువంటి ఆంక్షలు పెడుతున్నారు, ఉద్యమాలు చేస్తారని పెడుతున్నారు, కోడి మీటింగులు చేస్తారని చెప్పంటే ఏమీ చేసేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి రాబోయేటువంటి అఖిల జాతీయ మహాసభలకు కూడా ఈరోజు ప్రత్యామ్నాయ రాజకీయాల వైపు మరి మొత్తం